నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సినీ ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. మొన్నటి వరకు రామ్ చరణ్, అల్లు అర్జున్, అటు తారక్, వీళ్ళు పాన్ ఇండియా స్టార్స్ గా ఉన్నారు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకున్నారు. అండ్ ఇప్పుడు కొత్తగా ప్రభాస్ ని ఎవరు డీ కొట్టలేకుండా ఉన్నారు, ఇప్పుడు 1000 కోట్ల క్లబ్ లో పడ్డారు, ఇప్పుడు ఇంకెవరు లేరు మొత్తం ఇండియా లెవెల్లో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరేమంటారు సార్? అంటే పాన్ ఇండియా స్టార్ గా వీళ్ళు ఉండడం కాదు, ఆ పాన్ ఇండియా స్టార్ అనే పేరు గాని తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా చేసిన వాడు గాని, తర్వాత తెలుగు సినిమాకి దాదాపు 1800 కోట్ల రూపాయలు అంటే ఆ కలెక్షన్ తెచ్చిన వాడు గాని నెంబర్ వన్ స్టార్ నో డౌట్ ప్రభాస్. తర్వాత ఏమైందంటే కొన్ని ఆ సినిమా ఎక్కువ రోజులు ఆడడం వల్ల, మిగతా సినిమాలు రెండు దెబ్బతినడం వల్ల, ఏది ఆది పురుష్, తర్వాత రాసేసాము, ఆ టోన్ తగ్గింది. ఆ సమయంలోనే ఇటు త్రిబుల్ ఆర్ అటు పుష్ప సినిమా రిలీజ్ అవడం వల్ల, అవి ఊహించని కలెక్షన్స్ రావడం వల్ల అప్పుడు వీళ్ళు కొంచెం లైమ్ లైట్ లోకి వచ్చారు. నిజానికి బాహుబలితో కంపేర్ చేసుకుంటే ఏమీ కాదు, కానీ వీళ్ళు రాధేశ్యామ్తోని ఆది పురుషుతో కంపేర్ చేస్తే ఇప్పుడు ప్రభాస్ కంటే 4 అడుగులు ముందుకు వచ్చారన్నమాట. వచ్చారు, వాళ్ళ పేరే వినిపిస్తుంది. ఏంటి పుష్ప అంత పెద్ద కలెక్షన్ వసూలు చేస్తుందని ఎవరు అనుకోలేదు. త్రిపుల్ ఆరు జంతర్ మంతర మాయాజాలం. రాజమౌళి గురించి సెపరేట్గా చెప్పుకోవాలి. రాజమౌళి సినిమాని ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటాడో ఆయనకే చెల్లింది, ఇంకెవరికి చెల్లలేదు. అర్థమైందా? మళ్ళీ ఇప్పుడు ఏమిటంటే కలికి సినిమాని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే తెలుగు వాళ్ళే కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా కలికి అంటే ప్రభాస్ మీద ఆశలు ఉన్నప్పుడు కూడా ఆ డైరెక్టరు నాగ్ అశ్విన్ ఆయన మీద అంత ఎక్స్పెక్టేషన్ ఎవరికి లేదు, అందుకే సినిమా అంత బాగా ఆడుతుంది అన్నమాట. ఏమిటి ఇలాగా సినిమాలో ఏముంది అని అనుకునే వాళ్ళకి తలలు తిరిగిపోయినాయి. నాగ్ అశ్విన్ మనసా వాచ కర్మణ మొత్తం కంప్లీట్గా మైండ్ పెట్టేసి సినిమా చేశాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా మొదట్లో ఏదో అల్లరి మోకడు ట్రాప్ చేయబోయారు మనం గట్టిగా చెప్పుకున్నాం. అసలు మన వాళ్ళు వేసుకోవాలన్నమాట. మనం మొదటి రోజే ఈ వారంలో 500 కోట్లు, వచ్చే వారానికి 1000 కోట్లు అని చెప్పుకున్నాం. అదే జరిగింది, మనం చెప్పుకుంది. రెండో రోజు నువ్వే ఉన్నావు అనుకుంటాను. ఇప్పుడు ప్రజలు కూడా ప్రభాస్ తాలూకు ఆ మేనియాలో పడిపోయారు అన్నమాట, పడిపోయారు. దానికి తగ్గ ఏమైందంటే ఒక విధమైనటువంటి ఇద్దరు రెబల్స్ మాట ఇక్కడ, ఒకరు కాదు. ప్రభాస్ ఒక రెబల్ అయినట్టయితే అమితాబ్ బచ్చన్ వాళ్ళిద్దరూ నటనకి అంటే ప్రపంచం అంతా తెలిసిన నటులు కదా వీళ్ళు, పిచ్చెక్కిపోయినారు అన్నమాట. అమితాబ్ బచ్చన్ కోసం కొంతమంది, ప్రభాస్ కోసం కొంతమంది, దీపికా పడుకోని కోసం కొంతమంది, కమల్ హాసన్ కోసం కొంతమంది, కొన్నిసార్లు చూస్తున్నారు ఆ విధంగా వాళ్ళు. ఈరోజు సినిమా ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, ఎంత వెళ్తుందో తెలియదు. ఒకవేళ ప్రభాస్ సినిమాని ఈ ప్రభాస్ సినిమా క్రాస్ చేస్తుందేమో కూడా మనకు తెలియదు. అర్థమైందా? ఇక్కడ మీరు అడిగిన దానికి సమాధానం చెప్పి ఇంకొక సమాధానం కూడా చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. నువ్వు అడిగిన ప్రశ్న ఏంటంటే తారక్కు బన్నీ అంటే వాళ్ళ తాతల తాలూకు, అంటే వాళ్ళ బన్నీకేమో చిరంజీవి కానీ మన చరణ్కి చిరంజీవి కానీ వాళ్ళ లెగసీ ఏమైనా అడ్డు వచ్చిందా? అలాగే తారక్కి సీనియర్ ఎన్టీఆర్ లెగసీ ఏమైనా అడ్డు వచ్చిందా అంటే డెఫినెట్గా అడ్డు రాలేదమ్మా. ఎందుకంటే వాళ్ళు అన్కంపేరబుల్. ఇప్పుడు చిరంజీవి ఉన్నారనుకోండి, ఏదో మాట వరుసకి ఏదో నాకంటే నా కొడుకే బాగా యాక్ట్ చేస్తాను అంటారు, లేకపోతే వాళ్ళ తాలూకు డైరెక్టర్లు మీకు మీరు కాదు సార్ మీ అబ్బాయి చాలా బాగా చేస్తుంది అంటే ఆనందంగా ఉంటుంది. అంతేగాని అన్కంపేరబుల్ చిరంజీవితో కానీ ఎన్టీఆర్తో కానీ ఎవరు కలపకూడదు. ఎన్టీ రామారావు ఆదానుభవుడు,
దేవతలను వర్ణించినట్టుగా ఉంటాడు ఆదానుభావం అరవింద్ దళాయుదాక్షం అలాగే నో కంపారిజన్. అది ఎప్పటికీ ఎవరు ఎప్పటికి వాళ్ళిద్దరే అప్పుడు చిరంజీవి ఇప్పుడు ఇప్పుడు చిరంజీవి అప్పుడు ఎన్టీ రామారావు నో కంపారిజన్. ఒకవేళ పౌరాణిక పాత్రల్లో ఉంటే మొత్తం పోతారన్నమాట. ఆయన రాముడైనా కృష్ణుడైనా రావణుడైనా దుర్యోధనుడైనా ఏమైనా ఒప్పించాడు మెప్పించాడు ప్రపంచంలో అలాంటి ఆర్టిస్టు ఉండరు. అలాగే మోడర్న్ ఏజీకి సంబంధించి చిరంజీవి అన్ని రకాలుగా పాత్రలు చేశాడు. ఇంకో ప్రధానమైనది ఏంటంటే ఎవరో స్వామీజీ వీళ్ళు సిద్ధాంతులు ఉంటారు కదా వాళ్ళ సినిమాల గురించి, ఎందుకంటే దట్ ఈజ్ సినిమా ఈజ్ ప్యూర్ ఫిక్షన్ విత్ రియాలిటీ టు మేక్ బిలీవ్. సినిమా ఈజ్ నథింగ్ బట్ టు మేక్ బిలీవ్. అంటే నమ్మసత్యంగా ఉండాలి సినిమా అన్నది. వాళ్ళు నమ్మారు కాబట్టి ఇన్ని వేల కోట్లు వస్తున్నాయి. నువ్వెవరి అది ఇది కరెక్ట్ కాదు, దానికి దీనికి పోటీకులు లేవు, అర్జునుడికి దీనికి క్యారెక్టర్ పోటీకులు లేవు, కర్ణుడికి దీనికి పోటీకులు లేవు. ఎందుకయ్యా నువ్వు, నిన్ను ఏమైనా పురాతన గ్రంథాన్ని తిరగరాస్తున్నావని ముందు రాసుకున్నాడు ఆయన. ఆయన తెలుగు కొద్ది తెలిసేట్ల కొద్దీ కథ అనుకున్నాడండి. ముచ్చాల ముగ్గు ఉంది, అది మరి రామాయణాన్ని యాజిటీ తీశారు బాబు గారు సంగరా గారు ఎవరైనా. రామాయణం భార్య భర్త అనుమానం రావడం పంపించేయడం ఇద్దరు పిల్లలు పుట్టడం అప్పటికాంచి ఆ ఇద్దరు పిల్లల్ని అనాథలు కాకుండా హనుమంతుడు వచ్చి అలాగా కాపాడుతూ ఉంటాడు. రామాయణమే కదా, అదేంటి రామాయణం లేదు కదా దీంట్లో ఎలా ఉంది కదా అంటే నీకెందుకయ్యా సినిమాలు సినిమాలా చూడు. సినిమాలో బొక్కలు ఇద్దామంటే శాస్త్రాల్లో బొక్కలు ఎన్నో ఉన్నాయి. సినిమాకి ఎందుకు వస్తావు నువ్వు, పవన్ కళ్యాణ్కి ఏమో సిరి చక్రం వేసుకున్నాడు, నీకెందుకు దండగా? ఎవరి నమ్మకం వాళ్ళకి? మరి భారత అంటే భారత సంగ్రామంలో పాండవులు ఆంజనేయ స్వామి వేసుకున్నారు, ఎవరు అడిగారు? అవును మీరు రావాలి కానీ మీతో ఆంజనేయ స్వామిని తీసుకొస్తున్నారని ఎవరిని ప్రశ్న చేశారా? వాళ్ళ జెండాలో ఆంజనేయ స్వామి ముందుండాలా? అంటే ఏంటి అప్పుడు జెండా ఉన్నా ప్రాణం ఉన్నట్టు లెక్క, ప్రశ్నించలేదు కదా. అంటే మా బలం చూసి మీరు భయపడుతున్నారా అని పాండవులు అడిచి తలదించుకుంటారా? లేదు, యుద్ధం చేశారు పోరాటం చేశారు. అలాగా ఇట్లాంటి స్వామీజీలు ఏదో పుక్కిటి పురాణాలు చెప్పేవాళ్ళు, ఏదో బుద్ధి లేక ఎవడో చెప్పంటే చెప్పేవాళ్ళు, కానీ ఆయన సినిమా తీసుకున్నాడు. ఈ వర్తమాన సమాజానికి ఏ విధంగా సినిమా ఉపయోగపడుతుందో తెలివిగా అల్లుకున్నాడు. ప్రతి దృశ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా శైలిలాడి మీద ఆవిష్కరించాడు. కట్టగారికి ఏంటంటే ఇంత ఇట్లాంటి సినిమాలు చేసేవాళ్ళు ఒక రాజమౌళి అని అందరూ అనుకుంటున్న సమయంలో లేదు నేను కూడా ఆ తరహాలో సినిమాలు తీయగలనని రాగశ్వని నిరూపించుకున్నాడు. అంతేగాని ఈ లెగసీలు గిగిసీలే ఉండవు. లెగసీలు ఎంతకాలం ఉంటాయమ్మా, ఒకసారి రెండుసార్లు చూస్తారు కాదంటే ఆ భార్య చేస్తున్నాడే పౌరాణిక పాత్ర అనుకుంటారు. అలాగే ఇతను కూడా